ప్రస్తుత కాలంలో కారణాలు ఏవైనా చాలా మంది ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. దీనివల్ల అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, గుండెపోటు వంటి ఇతర ప్రాణాంతక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం మన వంటింట్లో ఉండే సహజ పదార్థాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కూరల్లోంచి ఈజీగా తీసిపడేసే కరివేపాకు అధిక బరువు సమస్యను పరిష్కరిస్తుందని మీకు తెలుసా? కరివేపాకు వంటలో రుచిని పెంచుతుంది, అంతేకాదు శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యల్ని కూడా నయం చేస్తుంది. వాటిలో చాలా ముఖ్యమైనది ఊబకాయం. ఊబకాయాన్ని తగ్గించడంలో కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరివేపాకులో ఇనుము, కాల్షియం, భాస్వరం, విటమిన్ సి మొదలైన అనేక ముఖ్యమైన పోషకాలున్నాయి. ఇవి మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. చాలా వరకు కొవ్వు పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోతుంది. ఇలాంటప్పుడు కరివేపాకును తీసుకోవటం వల్ల ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. కరివేపాకులో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది లిపిడ్స్ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని రసం తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కరివేపాకు రసం చేయటానికి ముందుగా కరివేపాకులను కడిగి నీటిలో ఉడకపెట్టాలి. కొంత సమయం తర్వాత ఈ నీటిని ఫిల్టర్ సహాయంతో వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మరొక పద్ధతి ప్రకారం దీని ఆకులను చూర్ణం చేసి నిమ్మకాయ, తేనెతో కలిపి తీసుకోవాలి. కరివేపాకు రసాన్ని ఖాళీ కడుపుతో మాత్రమే తాగాలి అని గుర్తుంచుకోండి. ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.